హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎం బిల్డర్స్ అండ్ డెవలపర్స్ యూట్యూబ్ ఛానల్. మన దగ్గర మంచిగా ఎటువైపుకైనా హైదరాబాద్కి నలువైపులా కేవలం మినిట్స్లో మనం వెళ్ళిపోవడానికి మంచిగా ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. ఈ హౌస్ వచ్చేసి G+1+ పెంట్ హౌస్ తోటి మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్లో ఉంటుంది. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి మనకి సికింద్రాబాద్కి పక్కనే ఉన్నటువంటి ECLకి ఆనుకున్నటువంటి కాప్రాలో మనకి మంచి హుడా కాలనీలో మనకి జీవీ నగర్ కాలనీలో మనకి ఈ హౌస్ అయితే అమ్మడానికి వచ్చింది. ఈ హౌస్ మనకి కేవలం ల్యాండ్ రేట్కే అవైలబుల్ ఉందండి. చాలా తక్కువ ధరలోనే మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే అమ్ముతున్నారు. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మనకి ఎక్కడ ఏంటి ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్సు ఈ హౌస్ గురించి పూర్తిగా ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసినట్లయితే ఈ హౌస్కి సంబంధించిన అన్ని వివరాలు మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీ దగ్గర నుంచి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ తీసుకోబడవు. డైరెక్ట్ వీడియోలో ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు కనుక ఓనర్కి కనుక కనెక్ట్ అయితే మనకి ఎగ్జాక్ట్ హౌస్ లొకేషన్ పెడతారు. ఎవ్రీథింగ్ మిగిలిన డీటెయిల్స్ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఓకే అనుకుంటే ప్రైజ్ తనతో మాట్లాడుకొని నెగోషియబుల్ చేసుకొని ఈ హౌస్ అయితే కొనుక్కోవచ్చు. ఈ హౌస్ రాధికా థియేటర్ నుంచి సాకేత్ నగర్ కాలనీకి వెళ్ళేటువంటి మనకి 100 ఫీట్ రోడ్డుకి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. మనకి వెంచర్కి వచ్చేసి మెయిన్ రోడ్డుకి అయితే జస్ట్ సెకండ్ ప్లాటే ఈ ప్లాట్ అవైలబుల్లో ఉంది. మంచి ప్యూస్ఫుల్ అండ్ మంచి కామన్ డీసెంట్ కాలనీ అండి మనకిది. ఇది ఈ హౌస్ ముందు వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉంది. ఈ హౌస్ కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్, ఎవ్రీథింగ్ ఆల్ ఫెసిలిటీస్ సిసి రోడ్స్ తో సహా కంప్లీట్ అయి ఉన్నాయి. చాలా మంచి ప్యూస్ఫుల్ అండ్ కామన్ కూల్ లొకేషన్ అండి ఇది. మనకి ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకున్న మంచిగా రెంట్లు కూడా మనకి పర్ మంత్ రెంట్ కూడా అబౌవ్ 40,000 వరకు మనకి రెంట్స్ కూడా గెయిన్ చేస్తుంది. కింద వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అండ్ ఒక డబుల్ బెడ్రూమ్ అండ్ ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ మనకు వచ్చేసి పైన వచ్చేసి ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఉంది. దాని తర్వాత పైన ఒక పెంట్ హౌస్ కూడా ఉంది. ఈ హౌస్ ఫుల్ వీడియో అయితే చూసేద్దాం రండి. ఈ హౌస్ వచ్చేసి హౌస్ ముందు మంచిగా వాటర్ ట్యాంక్, చాలా పెద్దగా వాటర్ ట్యాంక్ ఇచ్చారు. వాటర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకి మున్సిపల్ వాటర్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇంటి ముందు గేట్ దగ్గర మంచిగా 2 కొబ్బరి చెట్లు, మంచిగా గార్డెన్ లాగా మంచిగా నీట్ గా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే హౌస్ ఉంది. మనకి ఇక్కడ వచ్చేసి ఈ ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి ఇది వచ్చేసి 2BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి 2BHK, దీని బ్యాక్ సైడ్ వచ్చేసి 1BHK ఇండిపెండెంట్ హౌస్. మనకి ఈ రెండింటికి కూడా బాగా మనకి రెంటల్ కూడా బాగా ఇన్కమ్ చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇటు వచ్చేసి మనం పైన ఫస్ట్ ఫ్లోర్ అయితే చూసేద్దాం పదండి. మనమైతే ఇప్పుడు హౌస్కి వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నామండి. మనకి ఈ ఫస్ట్ ఫ్లోర్లో మంచిగా ఓనర్స్ ఉండడానికి అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ కారిడార్లో ఉన్నటువంటి సిట్టింగ్ స్పేస్ అండి. మీరు ఏదైనా కూర్చొని మంచిగా మార్నింగ్ టైంలో చాలా ప్రశాంతంగా ఉండడానికి మనకి డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మొత్తం ఇండియన్ టేకే అండి. ఈ హౌస్కి వాడిన ప్రతి ఒక్క వుడ్ మొత్తం మనకి ఇండియన్ టేక్ తోటి మనకి హౌస్ అయితే డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. మనకి లోపల ఈ 2BHK ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసరికి ఈ మెయిన్ డోర్ కూడా చాలా అంటే చాలా మంచిగా మెయిన్ డోర్ కూడా మనకి ఇండియన్ టెక్ తోటి యూజ్ చేశారు. లోపలంతా ప్రీమియం క్వాలిటీ తోటి మనకి కింద బండలు కానీ మార్బుల్స్ ఎవ్రీథింగ్, చుట్టూ విండోస్తో సహా ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క బీడింగ్తో సహా మనకి మొత్తం ఇండియన్ టెక్ తోటి ఈ హౌస్ అయితే డిజైన్ చేశారు. చూస్తున్నారుగా చాలా అంటే చాలా ఈ హౌస్ ఉంది. మంచిగా క్వాలిటీ కన్స్ట్రక్షన్, ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి అయితే మనకి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకి పూజ రూమ్ అండ్ కిచెన్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంది. మనకి పూజ రూమ్కి సంబంధించి మనకి ఈ పూజ రూమ్ డోర్ కూడా మనకి ఇండియన్ టేకే యూజ్ చేశారు. అలాగే ఇది వచ్చేసి మనకి కిచెన్లో కబోర్డ్లు కూడా ఇచ్చారు. ఈ కబోర్డ్స్ మొత్తం టోటల్ అంతా ఇండియన్ టేక్ తోటే మనకి కబోర్డ్స్ కూడా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ ఉన్నటువంటి సింగిల్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్కి ఉన్న మెయిన్ డోర్లు ఇదిగోండి, కబోర్డ్స్ కూడా డిజైన్ చేశారు. మొత్తం సెమీ ఫర్నిష్డ్ హౌస్ అండి ఇది. మనకి మొత్తం ఈ బాత్రూమ్తో సహా బాత్రూమ్ కూడా చాలా అంటే చాలా అంటే చాలా పెద్దగా స్పేషియస్గా కట్టేది కన్స్ట్రక్షన్ చేశారు. చాలా ఓపెన్గా ఉంటుంది. మనకి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి ఇది వచ్చేసి వాష్ ఏరియా, వాష్ బేసిన్ మంచిగా ఫ్రెష్ అప్ అవ్వడానికి. అండ్ ఇది వచ్చేసి
మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. దీంట్లో మొత్తం టోటల్ కబోర్డ్స్ మనకి మొత్తం ఇండియన్ టెక్ తోటి డిజైన్ చేశారు. మనకి ఇక్కడ సెమీ ఫర్నిష్డ్ హౌస్ అయితే మనకి అవైలబుల్ ఉంటుంది. మనకి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్, కబోర్డ్స్, ఎవ్రీథింగ్ అంతా ఇండియన్ టెక్. అండ్ ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ కూడా చాలా అంటే చాలా పెద్దదిగా స్పీషియస్గా మనకి బాత్రూమ్ కూడా డిజైన్ చేశారు. చూసారు కదండి, ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ 2 BHK హౌస్. అండ్ పైన వచ్చేసి పెంట్ హౌస్ ఉంది. మనం పైకి వెళ్ళి పెంట్ హౌస్ అయితే చూసేద్దాం రండి. ఇప్పుడు మనం చూడబోయేది వచ్చేసి పెంట్ హౌస్ అండి. చూడండి, చాలా అంటే చాలా డీసెంట్ కాలనీ, హౌస్ కన్స్ట్రక్షన్స్ అయినా ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియా. రెంట్లు చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇది వచ్చేసి మనకి పైన ఉన్నటువంటి పెంట్ హౌస్ అండి. పెంట్ హౌస్ బయట మనకి చాలా విశాలంగా ఏదన్నా పార్టీ చేసుకున్నా, కిట్టి పార్టీస్ లాగా చిన్న చిన్న పార్టీస్ చేసుకున్నా మనకు ఉపయోగపడేలాగా స్పేషియస్గా అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి పైన పెంట్ హౌస్ రూము. ఇది కూడా మంచిగా వార్డ్ బోర్డ్స్ తోటి సహా, కబోర్డ్లతో సహా క్రియేట్ చేసి మంచిగా నీట్గా అయితే డిజైన్ చేసి పెట్టారు. చూసారు కదండి, కింద వచ్చేసి 2 BHK అండ్ 1 BHK, అండ్ పైన వచ్చేసి డబుల్ బెడ్రూమ్ 2 BHK, అండ్ పెంట్ హౌస్ వచ్చేసి సింగిల్ రూమ్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ సింగిల్ రూమ్కే మినిమం 6000 పర్ మంత్ రెంట్ అయితే ఇక్కడ తీసుకుంటున్నారు. ఈ హౌస్ వచ్చేసి చాలా అంటే చాలా మంచి కాలనీలో అయితే ఈ హౌస్ ఉంది. మనకి ఆల్మోస్ట్ 90% ల్యాండ్ రేట్కే మనకి ఈ హౌస్ అయితే సేల్ చేయడం జరుగుతుంది. 100% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంది. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేశాను. బై కాలేజెస్ అండ్ హాస్పిటల్స్, మంచిగా మాల్స్, షాపింగ్ మాల్స్, మంచిగా మూవీ థియేటర్స్. మనకి జస్ట్ ఒక 5 to 10 minutes ECL మెయిన్ రోడ్, మనకి ఒక 15 minutes మనకి సికింద్రాబాద్. చాలా అంటే చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఇది. మనకి ఇది సాకేత్ నగర్ రోడ్లో మనకి నియర్ బై మనకి జిఆర్ రెడ్డి నగర్ కాలనీలో మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్లో ఉంది. ఈ హౌస్కి వచ్చేసి మనకి ప్రైస్ విషయానికి వస్తే ఓనర్ వచ్చేసి 1,85,00,000 చెప్తున్నారండి. మీరు గనక ఈ హౌస్ విజిట్ చేసిన తర్వాత మీకు నచ్చితే ఈ ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ అయితే కాదు, స్లైట్లీ నెగోషియబుల్ అయితే అవుతుంది. తప్పకుండా మీరు ఓనర్తో కూర్చొని మాట్లాడుకుంటే నెగోషియేట్ చేస్తారు. ఈ హౌస్ మొత్తం 3,600 square feet కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఈ హౌస్ మొత్తం 258 గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఇక్కడ గజం వచ్చేసి 65 to 70K పర్ స్క్వేర్ యార్డ్గా ఈ ఏరియాలో అయితే ప్రైస్ అయితే ఉంది. ఈ హౌస్ మొత్తం ఆల్మోస్ట్ 90% మనకి ల్యాండ్ రేట్కే ఇస్తున్నారు. చాలా అంటే చాలా తక్కువలోనే దొరుకుతుంది, రెంటల్ ప్రాపర్టీ అండి. మిస్ అవ్వకండి, వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు అండి. ఇలాగే మీది ఏదైనా ఇల్లు అయినా ప్లాట్ అయినా అమ్మాలనుకుంటే మన ఏఎం బిల్డర్స్ అండ్ డెవలపర్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రమోషన్ అయితే చేయించుకోండి. చాలా తక్కువ ధరకే ప్రమోషన్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.